ఇదిలా ఉండగా మంత్రి తానేటి వనిత కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలులోని కనకదుర్గమ్మ ఆలయం సమీపంలో ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వృద్ధుణ్ణి మంత్రి కాన్వాయ్లోని ఓ వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పగా ఆ వెంటనే మంత్రి ఇన్నోవా కారు కూడా ఢీకొట్టి రహదారి డివైడర్ పైకి దూసుకువెళ్ళింది. ఈ ప్రమాదంలో మంత్రి వనిత స్వల్ప గాయాలతో బయటపడగా ద్విచక్ర వాహనంపై ఉన్న వృద్ధుడు మాత్రం తీవ్ర గాయాల పాలై ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు భీమవరం ప్రాంతానికి చెందిన కలసూరి వెంకట్రామయ్యగా గుర్తించారు.